Telangana lo Prantiya party ni airport cheyadaniki vyuhatmakanga padakam prakaram mundukeltunnattu kanipistunnaru YS Sharmila. Ivala Hyderabad Rangareddy jillala netalato Lotus Pond lo ame aatmiya samavesham nirvahincharu. Tana prasangani Jai Telangana nadamto prarambhincharu YS Sharmila. Telangana lo Rajanna Rajyam sthapinchadame laksham annaru. Pedalu vidyardulu raitulaku upayogapadela YSR enno sankshema karyakramalanu teerchididdarana Sharmila. Prajala aashirvadamto raati Swarna Yugani, Malli Tisko Damani, Abhimanlaku Pilpunicharu Kitigaru Kulalaku, Matalaku, Prantalaku Anniti Atitanga Telugu Prajalandani Preminchar Prati Raitu Raju Kavalan Kunadu Prati Pedavadu Lakshadikari Kavalan Kunadu Prati Peda Vidyarti గొప్ప చదువులు ఉచితంగానే చదువుకోవాలనుకున్నాడు ప్రతి పేదవాడికి అనారోగ్యం వస్తే భరోసా ఇవ్వాలనుకున్నాడు ప్రతి పేదవాడికి ఒక పక్క ఇల్లు ఉండాలనుకున్నాడు ఎన్నో ఎన్నో చేసాడు ఆయన ప్రేమించిన విధంగానే తెలంగాణ ప్రజలు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు అందుకే మహానేత చనిపోయినప్పుడు ఆ దుఃఖం భరించలేక ప్రాణాలు వదిలేసిన వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళే అధికంగా ఉన్నారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ వయసార్ మళ్ళీ రాజన్న ఇక్కడ రాజ్యం ఇక్కడ రావాలని రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణలో తేవాలని నా కోరిక మీ అందరూ తోడుంటే అది సాధ్యమని నా నమ్మకం ఈరోజు ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి మీ అందరూ రాజన్న బిడ్డ ఒక్క మాట పిలవగానే మనస్ఫూర్తిగా వచ్చారు ఆశీర్వదించడానికి అమ్మా మేము నీకు తోడుంటామని చెప్పడానికి వచ్చిన మీ అందరికీ బయట ఉన్న వారందరికీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది మీ ప్రాంతాలలో మీకు తెలిసిన విషయాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది పేద ప్రజలు ఎలా ఉన్నారు ప్రభుత్వం వారి కోసం ఏమైనా పనిచేస్తుందా వారు సంతోషంగా ఉన్నారా పేద ప్రజలు సంతోషంగా ఉన్నారా మన వాళ్ళు ఎలా ఉన్నారు మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి మీకు తోచింది మనం చేసే ఈ ప్రయత్నంలో ఏదైనా విషయం సహాయపడుతుందనుకుంటే నిర్భయంగా చేతులు ఎత్తండి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నేతలతో షర్మిల ఆత్మీయ సమావేశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేసర్ అందిస్తారు కేసర్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం ఎప్పటివరకు జరిగే అవకాశం ఉంది ఎవరెవరు హాజరయ్యారు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతోటి వైఎస్ఆర్ అభిమానులతోటి ఈరోజు షర్మిల ఆత్మీయ సమ్మేళనం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది దాదాపుగా 2 గంటల వరకు ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ ఆత్మీయ సమ్మేళనంలో మొదటగా ప్రసంగం చేసినటువంటి షర్మిల రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ఆమె ప్రసంగం ప్రారంభించారు ఇందులో జై తెలంగాణ అనే నినాదాన్ని ఆమె 3 సార్లు ఉచ్చరించడం జరిగింది జై తెలంగాణ నినాదంతో ఆమె ప్రసంగాన్ని
ప్రారంభించి వైఎస్ రాజశేఖర రెడ్డి నాటి స్మృతులను జ్ఞాపకం చేస్తూ ఆ రోజు వైఎస్ఆర్ హయాంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలను అన్నింటిని కూడా ఆమె జ్ఞప్తికి తెచ్చే విధంగా మాట్లాడుతూనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని తెలుగు రాష్ట్రంలో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో అందరినీ అభిమానించే విధ వారు అందరిని ప్రేమించేటువంటి వాళ్ళు అనేటువంటి మాటని ఆమె చాలా స్పష్టంగా అక్కడున్నటువంటి ఆత్మీయ సమ్మేళనలో చెప్పడం జరిగింది. తెలంగాణలో కూడా చాలా వరకు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి చాలా వరకు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడింది అనేటువంటి అంశాన్ని ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ సమావేశంలో ప్రధానంగా 11 అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని వచ్చినటువంటి వాళ్ళకి ఒక ఫార్మాట్ రూపంలో అందజేశారు. వాళ్ళ వ్యక్తిగత వివరాలని పొందుపరచడంతో పాటు వచ్చి ఇచ్చినటువంటి 11 ప్రశ్నలకి సమాధానాలని వాళ్ళు కోరారు. ఆ 11 సంబంధించినటువంటి ప్రశ్నలకు పైన నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఇప్పుడు మహబూబ్ రంగారెడ్డి జిల్లా నుంచి వస్తే కనుక రంగారెడ్డి జిల్లాలో ఎవరు ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు, వారు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ నియోజకవర్గంలో వైఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రశ్నలు పొందుపరిచినటువంటి పరిస్థితి. ఇక షర్మిల పార్టీ, ఆంధ్ర పార్టీ అనేటువంటి ముద్ర ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారుల నుంచి, తెలంగాణ సమాజం నుంచి ఇలాంటి ప్రశ్నలు తెలియటువంటి అవకాశం ఉంటుంది. మనం రాజకీయ పార్టీగా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి ప్రశ్నలు వస్తే కనుక మనం ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆమె వాళ్ళ నుంచి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న ప్రధానంగా అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కనుక వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవడం, పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని ఒక కార్యరూపం కార్యాచరణ సిద్ధం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యూహాత్మకంగా ఈ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా శర్మకి కనిపిస్తుంది. ఈరోజు జరిగినటువంటి రంగారెడ్డి హైదరాబాద్ ఆత్మీయ సమ్మేళనం మొన్న జరిగినటువంటి నల్గొండ సమావేశం కంటే కొంత ఇంకా మెరుగ్గా జరిగిందని చెప్పాలి. ఈరోజు కొద్దిగా జనం ఎక్కువగా వచ్చారు, జన సమీకరణ ఎక్కువగా ఉంది. ఆమె సమావేశం తర్వాత బయటకు వచ్చి వేదికపై నుంచి బయట ఉండేటువంటి అభిమానులకి అభివాదం చేయడం, ఒక క్రేన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక గజమాలని ఆమెకు వేయడం, అభిమానాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం వివిధ ప్రాంతాల నుంచి ఈ 2 జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిమానులు చేశారు. చాలా వరకు కూడా అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోయినప్పటికీ కూడా తప్పకుండా మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలిసేటువంటి రోజు వస్తుంది. తప్పకుండా ఒక రాజకీయ పార్టీగా ఒక పార్టీని ఏర్పాటు చేసుకుని తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక తెలంగాణ గడ్డ మీద రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతంలోని అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల నుంచి తనకు ఆదరాభిమానులు కావాలి, లభిస్తాయనేటువంటి ధీమా ఉంది. అదే ఆశతో తాను ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్నానటువంటి మాట షర్మిల చెప్తా ఉన్నారు. చాలా వరకు కూడా వచ్చినటువంటి నాయకులు తప్పకుండా రాజకీయ పార్టీ మీరు ఏర్పాటు చేయాలనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. ఆ రోజు వైఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రస్తావిస్తున్నా, ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇక్కడ, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ను రాజశేఖర రెడ్డి అందరూ పేద విద్యార్థులకు అందించేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. అలాగే ఆసుపత్రులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఆనాడు ఏ రకంగా పనిచేశాయి, ఆరోగ్యశ్రీ ఏ రకంగా పనిచేసింది, 108 కావచ్చు, 104 ఇవి ఏ రకంగా పనిచేశాయి, ఈ క్రమంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏ మేరకు ఉపయోగకరంగా ఉంది అనేటువంటి అంశాన్ని ఆమె ప్రసంగంలో ప్రస్తావించినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. చాలా వరకు కూడా ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం పేరుతో తెలంగాణను కూడా సస్యశ్యామలం చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టుల ఫలాలు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అన్ని జిల్లాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ రోజు తెలంగాణలో రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఈరోజు రైట్ టైం